పదవులు ఎప్పటికీ శాశ్వతం కాదని ప్రజల ప్రేమాభిమానాలే ముఖ్యమన్నారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ప్రజల్లో తిరిగేవారే నాయకులన్నారు. ఏ పదవి లేకున్నా ప్రజల కోసం పనిచేసేవారే నిజమైన నాయకులన్నారు. ఎన్నో ఉన్నత పదవులు అనుభవించిన వారే కాలగర్భంలో కలిసిపోయారన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినా చాలా పల్లెల్లో ఇంకా పేదలు పూరి గుడిసెల్లోనే బతుకుతున్నారని అన్నారు. ఖమ్మం జిల్లా సోమవరం గ్రామంలో జరిగిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభలో పాల్గొన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. పుట్టిన ప్రతి మనిషికి ఎప్పుడూ ఆ పదవులు శాశ్వతం కాదు. శాశ్వతం అనుకుంటే అది మనం పగట కళల కన్నంటే ఈ కాలగర్భంలో ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అనేక పదవులు అనుభవించిన వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయిన ఈ కాలం, పదవి నుంచి దిగిపోయిన తర్వాత కూడా పదవి ఉన్నా లేకపోయినా ఎక్కడైనా నేను గాని మీరు గాని ఒక 10 మందిలోకి పోయినప్పుడు గాని లేకుండా ఎక్కడన్నా మనకి కష్టం వచ్చినప్పుడన్నా అయ్యో పాపం ఆనాడు సీనన్నో జైపాలన్నో రాజన్నో ఇంకొక వ్యక్తో ఆనాడు అట్లా చేశాడు పాపం ఈనాడికి తనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయా అనేది వాళ్ళు ఆలోచించుకుంటారు. అంతేపాటుగా పదవి లేనప్పుడు మనం జనంలోకి పోయినప్పుడు వాళ్ళ ప్రేమమయ అభిమాన వలన అన్నది ప్రతి నాయకుడికి ప్రజాప్రతినిధికి అవసరం. చివరిగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, పదవులు ఏ ఒక్కరికి శాశ్వతం కాదు. పదవి అనేది ఈ రోజు ఉన్నది, నువ్వు బతికినంత కాలం పదవి ఎప్పుడూ నీతో ఉండదు. అది ఉండదు అంటే చాలా తప్పు. పదవి ఉన్నా లేకున్నా ప్రజల ప్రేమాభిమానాలు అన్నది పొందినప్పుడే నీ పదవికి, నీ వ్యక్తిగా నీ వ్యక్తిత్వానికి ఒక గౌరవం ఉండదనేది మట్టికి మర్చిపోవద్దు అని ప్రజాప్రతినిధులందరికీ ఈనాడు వేదిక మీద నుంచి చెప్తున్నాను. పదవిలో ఉన్న టైంలో మన సహక సహకారాలు అందిస్తే, మన ఆలోచనలు కరెక్ట్ గా ఉంటే తప్పకుండా ఆ పేదవాడికి ఇంకా 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత అయినా న్యాయం జరుగుతుంది అనేది ప్రభుత్వాలు కూడా